ఇంత చెప్పిన తర్వాత కూడా నేను రౌడీని గూండాని అని మీరు అనుకుంటే తర్వాత మీ ఇష్టం. నేను వెళ్తున్నాను. కాఫీ డేకి పోని. దేనికి? కాల్ కాఫీ తాగడానికి. తీసుకురాగానే వచ్చేసినావు, ఇప్పుడు నీ బాబు కూడా వస్తాడు. అబ్బో, కొడుకులు కలిసి నా తమ్ముణ్ణి చంపేసి ఇప్పుడు నన్ను లేపేయడానికి ఇక్కడికి వచ్చినావా? రారా, రారా. నువ్వు మా అన్నయ్య చంపినప్పుడే నేను నిన్ను అంతం చేయాలనుకుంటే నువ్వు మా ఊరు పొలిమేరలు దాటేవాడివి కాదు. నీ చావు భయంకరంగా ఉండేది. చావుకు చావు పరిష్కారం కాదని నేను నిన్ను వదిలేశాను. నేను తను హాయిగా ఉండాలనుకున్నా తను వదిలేరా? నేను కొడితే వాడి అడ్రస్సే గల్లంత అవుద్ది. అచ్చుగుద్దినట్టు ఆడ్లాగే ఉన్నావు. వాడి కుటుంబంలో ఉన్న ఎవడిని ప్రాణాలతో వదిలిపెట్టను రా. రేయ్, వాణ్ణి నరికి పోగులు పెట్టేయండి రా. నీకేమో నీ బిడ్డను చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలని ఆశ, వాడికేమో వాడి తమ్ముని చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలని ఆశ. కానీ నాకు మా అన్నయ్య ఆశపడ్డ జీవితం నాకైనా దక్కాలని ఆశ. ఈ ప్రపంచంలో ఏ తండ్రి తన బిడ్డ హంతకుడు అవ్వాలని కోరుకోడయ్యా. కానీ నువ్వు నేను హంతకుడు అవ్వాలని కోరుకుంటున్నావు. నేనేమి చావుకు భయపడడం లేదు. కానీ ప్రతిదానికి ఒకరినొకరు నరుక్కోవడం జీవితం కాదయ్యా. నిజమైన జీవితం అంటే వేరు. అది మేము జీవించాలని ఆశపడుతున్నాం. ఇలా చూడు, నువ్వు మొండి పట్టుదలకపోయి అన్నయ్య జీవితాన్ని అన్యాయంగా నాశనం చేశావు. నీ కొడుకుల్ని సరిగ్గా పెంచలేని నువ్వు నీ మనవాళ్ళని ఎలా సక్రమంగా పెంచగలవు? నువ్వు మారాలని నీ మనస్ఫూర్తిగా అనుకుంటే చాలు, మేమే నిన్ను వెతుక్కుంటూ వస్తాం. పైనుందా లెక్కలక కిందుందా ప్రేమలోకం ఎక్కడుందో చూ.